వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిన అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. అతనికి ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా? ట్రాఫికింగ్ అంటే తెలుసా? చూపించమంటావా? చూపిస్తా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీస్, ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరస అల్లాడుతున్నాడా కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని, కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, ఇప్పటికీ నువ్వు అంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా? నువ్వు అడగవు, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాడ మధ్యలో దొల్లుతున్నాడో, చిన్న చిన్న నిక్కలేసుకొని. ఇది ట్రాఫికింగ్, దీనికి వచ్చిందే యు ఆర్ గ్రేట్.